గోవా బీచ్ డే 3 వీడియో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోని. మేమున్న ఏరియా గోవాలో కాలంగట్టి బీచ్ ఫ్రెండ్స్. ఇక్కడ అట్లా టిఫిన్ తిందామని డే 3 రోజు బయటకు వచ్చాము. ఇది బీచ్ రోడ్ ఫ్రెండ్స్, కాలంగట్టి బీచ్ రోడ్కి పోయే దారి. ఈ టిఫిన్ అంగడి ఆంధ్ర టిఫిన్స్ అని పెట్టారు. అలా వచ్చాను ఇక్కడికి, ఆంధ్ర టిఫిన్ ఎలా ఉంటుందో చూద్దామని. టిఫిన్ అయితే టేస్ట్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. అక్కతో కూడా మాట్లాడిస్తాను. మీ పేరు అక్క? టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ. శాంత శారద. ఒక మసాలా దోశ, రెండు ఉద్దిబడ తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికే 110 రూపాయలు తీసుకున్నారు కాస్ట్ అయితే. టేస్ట్ అయితే పర్లేదు ఫ్రెండ్స్. చాలామంది కర్ణాటక మా వాళ్ళు, మన తెలుగు వాళ్ళు చాలామంది వచ్చి తెలంగాణ వాళ్ళు ఇక్కడ తింటూ ఉన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు, చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ టేస్ట్ చూసి మీ అభిప్రాయాలు తెలియజేయండి. కాలంగట్ బీచ్లో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్థానికంగా ఒక అడిగాను నేను. చాక్లెట్స్ ఇంపోర్టెడ్వి టేస్టీగా ఎక్కడ బాగుంటాయని అడిగాను ఫ్రెండ్స్. నేను నాకైతే ఇట్లా నాకు చెప్పారు, చర్చి ఉంది చూడండి, చర్చి నుంచి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి కొంచెం ముందుకెళ్ళండి, ఇక్కడ చాక్లెట్ షాపే ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పారు. ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ నేను. చూడండి చాక్లెట్ షాప్ లోపలంతా చూపిస్తాను. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే హై రేంజ్ ఉన్నాయి, లో రేంజ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా చాక్లెట్ అని ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎప్పుడు గోవా వచ్చిన ఫ్రెండ్స్, ఇలాంటి చాక్లెట్ షాప్లో తీసుకోండి, చాలా జెన్యున్గా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. యాక్చువల్గా ఇది అమెరికన్ కంపెనీ అండి ఫ్రెండ్స్. ఇక్కడ గోవాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయంట చాక్లెట్స్. ఇది అవుట్లెట్ అని అనుకుంటున్నాను నేనైతే. అతనైతే అదే అట్టయ్య చెప్పారు నాకు షాప్ అతను. చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒక చాక్లెట్ కూడా నేను ఆల్రెడీ తిని చూసి ఇక నేను చెప్తున్నాను మీకు జెన్యున్గా. చూసారా ఇట్లా చాలా చాక్లెట్స్. ఆ చాక్లెట్ బాక్స్ కూడా ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్, చిన్న చాక్లెట్ బాక్స్. మా బాబుకి చాక్లెట్ అడిగాడు నాన్న తీసుకురా అని చెప్పి, సరే తెస్తానని చెప్పాను. అందుకని మంచి చాక్లెట్ తీసుకుందామని ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ చాక్లెట్ బిల్ ఎంత ఉందా ఫ్రెండ్స్? మొత్తం దాదాపు చిన్న మినీ సైజ్ చాక్లెట్స్ ఒక 10 చాక్లెట్ బాక్స్ కలిపి టోటల్గా 900 రూపీస్ అయింది ఫ్రెండ్స్ చాక్లెట్స్ టోటల్గా. బిల్లు కూడా నాకు ఇచ్చారు అతను, ఆన్లైన్ బిల్లు ఇచ్చారు, మొబైల్కి మెసేజ్ వచ్చేలాగా చేసాడు అతను. చాక్లెట్స్ ఈ విధంగా వేసుంటారు ఫ్రెండ్స్, మనకి ఏ ఫ్లేవర్ కావాలా, ఎలాంటిది కావాలి, ఎంత రేంజ్లో కావాలి అనేది మొత్తం ఇక్కడ మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు. చాక్లెట్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. డిఫరెంట్గా మన చాక్లెట్స్కి ఈ చాక్లెట్స్కి చాలా వ్యత్యాసం ఉంది. ఎక్కువ చాక్లెట్స్ తిన్న వాళ్ళకి తెలిసిపోతుంది డిఫరెన్స్ అనేది ఏంటనేది. లోపల చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ చాక్లెట్ ఓనరు షాప్లో ఉన్న అతని పేరు సచిన్ అంట, చాలా బాగా మాట్లాడి నాకు మంచి చూశారు. తర్వాత ఫ్రెండ్స్, ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే చెప్పాలి. మ్యాన్సన్ హౌస్ మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందని మీకు తెలుసు. మ్యాన్సన్ హౌస్ ఎంతో మన ఆంధ్రప్రదేశ్లో మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకసారి. ఇక్కడైతే ఫ్రెండ్స్ 270 రూపాయలు మాత్రమే, 750 ml. గోవాలో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ట్రైన్ అయితే 2 బాటిల్స్ అలౌడ్ అంట. నేను ఇక్కడ అడిగాను, దానికి విత్ లైసెన్స్ కూడా ఇస్తున్నారు క్యారీ చేయడానికి, ఎవరైనా అధికారులు అడిగితే చూపించడం కోసము. మీకు ప్రైజ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, దీంట్లోనే కనిపిస్తుంది మీకు ప్రైజు. మీకు సరిగ్గా కనిపిస్తుందో తెలీదు, అందుకే నేనైతే చెప్తున్నాను మీకు. 270 రూపీస్ ఉంది ఫ్రెండ్స్ ఫుల్ బాటిల్, అంటే 750 ml లెక్క. ఇక్కడ MRP అనేది, ఇది ఫేక్ ఫ్రెండ్స్, ఇది ఆంధ్ర నుంచి వచ్చినట్టున్నది ఈ బాటిల్, కానీ మేము ఇక్కడ కొన్నాం కాబట్టి ఇక్కడ తెలుసు. 270 రూపీస్ మాత్రమే ఇది. చాలా ఆంధ్ర టేస్ట్కి ఇక్కడ టేస్ట్కి డిఫరెన్స్ ఉందని అంటున్నారు మరి తాగిన వాళ్ళందరూ. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే లైసెన్సు చూడండి బాగా, ఒకసారి చూపిస్తాను లైసెన్స్ కూడా మీకు. 2 బాటిల్స్ పర్మిషను, మొత్తం సీలు, మొత్తం స్టాంపింగ్ అంతా వేయించారు ఫ్రెండ్స్. ఇది అసలు ఇది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలా ఎవరిని అడిగినప్పుడు చూడడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది బాటిల్ వచ్చి వైన్, ఇది ఇంపోర్టెడ్ అంటే. ఇది
ఏదో ఫ్రెంచ్ ఏదో కంట్రీస్ అని చెప్పారు ఫ్రెండ్స్ ఇది. బట్ నాకైతే లో బడ్జెట్లోనే వచ్చింది, నాకు 650 నుంచి 700 లోపలే వచ్చింది ఫ్రెండ్స్ ఇది. ప్రైస్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, బాటల్ మీద ఎంత ఉందని వైన్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వచ్చి పక్కన ఫ్రెండ్స్ ఇది విస్కీ అంట, ఇది కూడా ఇంపార్టెడ్, లోకల్ ఎప్పుడో తాగుతారు కదా సార్, మీకు తెలిసిందే కదా, ఏదైనా ఇంపార్టెంట్ తీసుకోండి, లో బడ్జెట్లో ఉందని చెప్పి నాకు అతను షాప్ అతను చెప్పారు. షాప్ అతను చాలా బాగా పొలైట్గా మాట్లాడారు ఫ్రెండ్స్. అసలు బయట మోసాలు చేస్తారు చాలా వరకు తెలిసిందే. అసలు తనైతే నేను చాలాసేపు మాట్లాడాను అతనితో, బట్ ఆయన కూడా ఓపెన్ హార్ట్గానే నాతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నాడు, ఓపిక్గా చెప్పాడు సమాధానం కూడా. అలాగే నేను పర్చేజ్ చేసేటప్పుడు కొంతమంది మన కర్ణాటక వాళ్ళు తెలుగు మాట్లాడేవాళ్ళు వచ్చేవారు, అలాగే మన కొంతమంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా కొంతమంది వచ్చారు. ఆడే తీసుకుంటాను, చాలా పెద్ద షాప్ ఫ్రెండ్స్ ఇది. అసలు షాప్ తీద్దాం అనుకున్నాను బట్ ఆ సమయంలో నాకు కుదరలేదు ఫ్రెండ్స్. ఏమనుకోకండి, చాలా ఉన్నాయి షాప్స్ అయితే ఫ్రెండ్స్. అసలు పెద్ద షాప్కి వెళ్ళండి, నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ చాలా మంచి మంచి దొరుకుతాయి మీకు కూడా. నెక్స్ట్ ఫోర్త్ వీడియోలో మీకు మొత్తం బడ్జెట్టు మొత్తం టోటల్గా చెప్పేస్తాను ఫ్రెండ్స్. అసలు మేము ఎన్ని డేస్ ఉన్నాము ఏమి అనేది, టోటల్ ఎంత బడ్జెట్ అవుతుంది 3 డేస్ ఉండడానికి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి యాక్టివిటీస్, ఏదే చేయొచ్చు అనేది మొత్తం మీకు ఒక వీడియోలో ఫుల్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ 4 వీడియోలు ఇంకా ఇంకొక వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా పెడతాను. ఇది 3వ వీడియో, ఇది 4 వీడియోలు టోటల్ బడ్జెట్ చెప్తాను. ఎందుకంటే ఒకే వీడియోలో ఎక్కువ లెంత్ అవుతుందని నేను 4 వీడియోలు చూస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో ఇన్ఫర్మేటివ్గా మీకు అర్థమయ్యేలాగా చేయాలనేది నా కోరిక ఫ్రెండ్స్. కాబట్టి అందుకే నేను 3 వీడియోలు చేస్తాను, మీకు పూర్తిగా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించాలని. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మంది అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ దయచేసి. ఇది మీ ఉంటున్న గెస్ట్ హౌస్కి పక్కనే ఫ్రెండ్స్, ఇది కూడా పక్కనే బార్ అండ్ రెస్టారెంట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. రేట్లు అయితే పర్లేదు ఫ్రెండ్స్, మనలాగానే తక్కువే. బార్ అండ్ రెస్టారెంట్ 6 లాలీపాప్స్ వచ్చి 150 రూపీస్ ఇచ్చారు. లాలీపాప్స్ ఒక బీర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ 6 పీసెస్ ఇచ్చాడు. బీర్ అయితే 2 బర్కి తీసుకున్నాను, మన ఏపీ 2 బర్కి ఇక్కడ 2 బర్కి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. అసలు గోవాలో మీకు తెలుసు, ఇది నాకు 80 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇది 90 రూపీస్ మనకైతే తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లో ఎంత రేట్ ఉంది, కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. 200 పైనే ఉండే, అసలు 2 బర్కి దొరకడం కూడా లేదు చాలా వరకు. ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఫ్రెండ్స్, అసలు ఇంపోర్టెడ్ ఉన్నాయి, మనకి లోకల్ ఉన్నాయి, చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చూసి తీసుకోవచ్చు. ఎక్కువ తాగి పడిపోకండి ఫ్రెండ్స్, చుట్టూ లొకేషన్ చూడండి, ఎంజాయ్ చేయండి. నేనైతే వీడియో ద్వారా చూసేది తొగరికి నేను చెప్పేది అది ఒకటే, ఎక్కువ మందే తాగే దానికి మాత్రం రాకండి, సైట్ సీయింగ్స్ చేయండి, కాస్ట్ చూడండి, మొత్తం మందికే ఖర్చు పెట్టి వెళ్ళిపోకండి, సైట్ సీయింగ్ చేయండి, చాలా ఉన్నాయి ఇక్కడ యాక్టివిటీస్ చెప్పాలంటే అవన్నీ చేయండి, చూడండి, తిరగండి. ఇంకా మీకు ఎవరైనా ఇక్కడ రూమ్స్ గురించి కానీ ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ అంతా మీకు 4th వీడియోలో పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్. అసలు ఫుల్గా పూర్తిగా 4th వీడియో కూడా చూడండి. ప్రతి ఒక్కరు నన్ను అభిమానిస్తున్న సబ్స్క్రైబర్స్ కానివ్వండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి విక్టరీ ప్రసాద్ ఛానల్ నుంచి కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్టరీ ప్రసాద్ లాస్కి స్వాగతం ఫ్రెండ్స్ మీ అందరికీ. టేస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్, చాలామంది గోవా అంటే ఇష్టం ఉంటుంది ఎక్కువ, ఎన్నో కష్టాలు పడతారు, డబ్బులు సంపాదించుకుంటారు తన కుటుంబం కోసము, అలాగే ఎంజాయ్ చేయాలని కూడా వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి. బట్ అయితే గోవా గురించి ఒక విషయం చెప్పాలి, మంచి ఎంత ఉంటుందో మంచి అయితే చెడు కూడా ఇక్కడ అంతే ఉంది, ఎక్కువ ఎవరిని నమ్మకూడదు. అలాగనే బాగా మాడుతున్నారు కదా మనం నైస్గా అని చెప్పి మనం నమ్మామంటే చాలా మోసపోయే సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు తాగండి, ఎంజాయ్ చేయండి, దయచేసి ఓవర్గా డ్రింక్ చేసి లేనిపోయిన సమస్యలు మనం కొన్ని తెచ్చుకోవద్దండి. ప్రతి ఒక్కరికి నేను ఇదే విషయంగా మీకైతే చెప్తున్నాను, ముఖ్య విషయంగా ఎంజాయ్ చేయండి, ఎంత తాగాలి అంత ఎంజాయ్ చేయండి. తాగడమే ముఖ్యంగా మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్, ఇక్కడ గోవాలో చూడాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. అవన్నీ చూడడానికి కూడా దాదాపుగా కనీసం అంటే 4 to 5 డేస్ కూడా పట్టచ్చు. నేను ఇక్కడ వచ్చాను కాబట్టి నేను చాలా అబ్జర్వ్ చేశాను, ఇక్కడ మనుషులు చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ ఐటమ్స్ తీసుకున్నాను కదా, అక్కడ లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఎంత రెస్పెక్ట్గా ఎంత పొలైట్గా మాట్లాడు అంత పొలైట్గా మాట్లాడారు. ఇక్కడ మంచి ఎంత ఉంది చెడు ఉంది కూడా చెప్పుకోవాలా చెప్పాలంటే చాలా ఇదిగా మాట్లాడారు, అఫెక్షనేట్గా. మనం కూడా అదేవిధంగా మాట్లాడాలా, వాళ్ళని కిండల్ చేయడము వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడడం అనేది చాలా తప్పు ఫ్రెండ్స్. అసలు ఎప్పుడు కానీ దయచేసి అలా చేయకండి, మంచి వాళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటారు.
దయచేసి గమనించండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, కాలంగట్టి బీచ్ ఇది. దీనికి వన్ డే బిఫోర్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మేము అక్కడ ఎక్కడైతే పెద్దగా ఎవరు లేరు, చాలా ఖాళీగా ఉన్నింది. మేము ఈరోజు మూడో రోజు వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడికి. చాలా రష్ రద్దీగా, ఎందుకంటే సాటర్డే దానివల్ల వీకెండ్స్ వల్ల చాలామందికి లీవ్లు ఉంటాయి కాబట్టి ఫుల్గా వచ్చేసారు. స్కూబా డైవింగ్లు, పారాషూట్లు ఫుల్గా ఫ్రెండ్స్. అసలు ఈ స్కూబా డైవింగ్కి ఎంత అవుతుంది తెలిసిన వాళ్ళకైతే ఎలా ప్రైజ్ ఉంటుంది, తెలియని వాళ్ళకి ఎలా ప్రైజ్ ఉంటుంది అనేది ఫోర్త్ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్స్తో కూడా మీకు ఇస్తాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కాలంగట్టి బీచ్కి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది ఇలా వచ్చి బీచ్లోకి ఎంటర్ అవుతారు ఎక్కువ మంది. బీచ్లోనే బీర్లు, మందులు, స్నాక్స్ రిలాక్స్ అయిపోయి తాగేవాడితో తోలుతూ ఉంటే వాళ్ళు ఇష్టం ఫ్రెండ్స్. అసలు కొన్ని చూసామంటే నవ్వు వస్తుంది మనకి చాలా వరకు. ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది, ఎవరు కష్టం వాళ్ళది కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీకెండ్స్లో వచ్చి ఇక బాగా ఇవన్నీ బీచ్ రిసార్ట్స్ మందు దొరికేటివి అన్నీ ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ ఒక బీచ్ రిసార్ట్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ మందు సప్లై చేసేవాళ్ళు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది స్కూబా డైవింగ్ ఎట్ గ్రాండ్ ఐజ్లాండ్ అంట. ఇక్కడ ఇలాంటివి చాలా చాలా బోర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అసలుకు. బట్ అయితే తెలుసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్, అసలు విచారించుకొని వెళ్ళండి, తెలియకుండా మాత్రం ఎంటర్ అవ్వద్దండి దయచేసి. ఇలా మేము మెయిన్ రోడ్లోకి మా రూమ్కి బయలుదేరి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా వెళ్తే కొంచెం దూరము మెయిన్ మార్కెట్ అంతా వస్తుంది. ఇలా స్ట్రైట్గా మేము ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇలా స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా మొత్తం టాటూ వేసేవాళ్ళు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము స్కూబా డైవింగ్ కూడా చేసాము. గోవా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. అసలు చాలామంది స్కూబా డైవింగ్ బయటకు వచ్చిన తర్వాత వామిటింగ్స్ చేసుకుంటున్నారు ఎక్కువ. మాకు కూడా అలా అనిపించింది కానీ మాకైతే రాలేదు ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంది, మంచి సేఫ్టీ మెజర్స్తో వాళ్ళు మన దగ్గర మంచి ఎక్స్పోర్ట్స్ మన దగ్గర చేస్తారు ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళిపోతారు, తీసుకెళ్ళి వాళ్ళే ప్యాకేజ్ కింద మార్నింగ్ తీసుకెళ్తారు. ఆఫ్టర్నూన్ 3-4 అవుతుంది ఫ్రెండ్స్ మనం బయటికి రావడానికి. చాలా బాగుంటుంది, వాటర్ యాక్టివిటీస్ అంతా చాలా బాగా చేయిస్తారు మన దగ్గర. ఇట్లా స్కూబా డైవింగ్ ప్లస్ అక్కడే పారాచూట్ కూడా గ్లైడింగ్ కూడా చేయిస్తారు చిన్న బోట్కి కట్టి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే మెయిన్గా ఉంటే ఫ్రెండ్స్ వాళ్ళు ప్యాకేజ్ కింద తొడుకోమైన వాళ్ళని మార్నింగ్ కాంప్లిమెంటరీ కింద రెండు ఇస్తారు ఫ్రెండ్స్. ఫుడ్ ఆఫ్టర్నూన్ రెండు పూట్లు ఇస్తారు, ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. పర్లేదు ఫ్రెండ్స్, ఫుడ్ అయితే పర్లేదు, యావరేజ్గా ఉంటుంది. మన ప్లేస్లో మనం బర్త్ ప్లేస్లో ఫుడ్ ఎలా ఉంటుంది అలా అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. బయట ఇక్కడ కొంచెం ఫుడ్ అయితే డిఫరెంట్గానే ఉంటుంది, దానికి మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. వాళ్ళే వెహికల్ వచ్చి పికప్ చేసుకుని తీసుకెళ్తుంది ఫ్రెండ్స్, మళ్ళీ రిటర్న్ మనం డ్రాప్ చేసేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోలు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా వచ్చే మరొక వీడియోలో మంచి వీడియోలో మనం కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.